కథ పేరు ఆద్యంతాలు. కథారచయిత పట్టమట్ట గోపీచంద్ గారు, పి గోపీచంద్. ఈ కథని 1959-5-6 ఆంధ్ర పత్రిక వారపత్రికలో ప్రచురితమైన కథ. ఆద్యంతాలు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన మధు లోపల నుంచి రెండు కీచు గొంతుకులు కలిసి నవ్వుకోవడం విని ఆగిపోయాడు. వీధి తలుపు కంతలో నుంచి తొంగి చూశాడు. మనుష్యులు ఇంకో గదిలో ఉన్న అలికిడి, కాసేపు చేతి గాజులు సన్నగా గలగలలాడిన చప్పుడు, మూడో వ్యక్తి రాక పసికట్టేసి సంభాషణ ఆపేసిన నిశ్శబ్దత. ఆలోచనలో పడ్డాడు. వీధి తలుపుల దభీమను తెరుచుకొని మల్లెపువ్వుల వాసనంతా మూటకట్టి బరువుగా విసిరేసినట్లయింది. మధు ఉలికిపడ్డాడు. తను గేటు చప్పుడు చేస్తూ తీసుకురావడం పొరపాటైంది అస్మి అనుకుని లోపలికి అడుగుపెట్టాడు. రాధ నవ్వుతూ లోపల ద్వారబంధానికి రెండు చేతులు అడ్డం పెట్టి తను అడ్డంగా నిలబడింది. లోపలి వ్యక్తులు కనపడ్డం లేదు. మధు ఈ సస్పెన్స్లో ఉండగానే, అమ్మ పిన్ని అని కేకేసుకుంటూ చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చిట్టిని పరకాయించి చూశాక అర్థమైపోయినట్టు అనిపించింది. ఇంజనీరు గారి పోలికలు వెతకక్కర్లేకుండానే దొరికిపోతున్నాయి. మీ అక్కయ్య భిలాయి నుంచి పొద్దున వచ్చినట్టు ఎలాగే తొలిస్తూనే ఉంది, కాబట్టి ఎవరొచ్చారని అడగడం అనవసరం అనుకుంటాను. మహా సంతోషించారులేండి, ఎదురుగ్గా పిల్ల కనిపించింది కనుక చెప్పేశారు అంతేగా అని లోపలి వ్యక్తిని ఉద్దేశించే గొంతుతో గట్టిగా దీర్ఘాలు తీస్తూ అంది, చూసావా అక్కాయ్, మీ మరిదిగారి దర్పాలు. లోపలి గదిలోని స్త్రీ లేచినట్టు రెపరెపలాడుతూ చీర నలిగిన చప్పుడు, మా మరిది ఉట్టి అమ్మాయికుడు అనుకుంటున్నాను దాన్ని, ఇప్పుడు రాధ చెప్పిన దాంతో అభిప్రాయం మార్చుకుంటున్నాను, ఏమయ్యా మరిది కులాసయేనా అంటూ హేమ ప్రవేశించింది. రథం నడుస్తున్నట్లుంది. మధు తెల్లబోయి ఆమెను పరీక్షగా చూశాడు. రాణివాసంలోని టీవీ హుంద ఆమె నడకలో, ఆమె ఉచ్చారణలో ఉట్టిపడుతున్నాయి. 6 ఏళ్ల క్రితం చూసిన ఆమెకు ఈమెకు ఎంత వేదం! రిమ్లెస్ కళ్ళజోడు మొహానికి నిన్నిచ్చింది. ఇవి బహిరంగంగా కనపడే మార్పులు. భిలాయిలో భర్త ఇంజనీర్ అని, అత్తవారు చాలా స్థితిపరులని, ఆమెలో ఒక గంభీరత, గొప్పింటి ఇల్లాలిననే ఒక ఆత్మాభిమానం ప్రతి కదలికలో ప్రతి మాటలో తూచినట్టు పట్టి ఇవ్వడమే ప్రస్తుతం తను గమనిస్తున్నాడు. చూపు మార్చాడు. ఆమె ప్రక్క రాధ, మునిపల్లెలోని అమాయకత్వం అంతా కళ్ళల్లోనూ మాటల్లోనూ ప్రతిఫలించే అనసూయ ప్రియంవదలాగుంది. హేమ ఒక పర్వత శిఖరం, రాధ ఒక అగాధం. హేమ జీవితం గర్వంగా తృప్తిగా రొమ్ము విరుచుకుని శిఖరం మీద నడుస్తుంటే, రాధ జీవితం ఏవో చెప్పుకోలేని మూగ బాధలతో అగాధాల్లోకి కుంచుకుపోతోంది. ఏమే రాధ, ఇతనికి ఇంత పరధ్యానం ఎక్కువైపోయింది. ప్రొఫెసర్లు పరధ్యానానికి పెట్టింది పేరని ఒక వాడుక ఉందిలే, అది నిజమేనని నాకు బాగా తెలిసిందస్మి అంది హేమ బరువుగా నవ్వి. లోయలోకి పడిపోతున్న జలపాతంలాగుంది ఆ నవ్వు. తన స్థితికి తను నవ్వుకున్నాడు. అమ్మ పిన్ని ఎవరినా అని రాధ చెవిలో మెల్లిగా అడిగాననుకుని, రహస్యం కాస్త అందరూ వినేశారని తెలిసాక సిగ్గుపడిపోయింది రాధ. భుజాల మీద మొహం దాచేసుకుంది చిట్టి.
బాబాయే పిల్లా అంది రాధ సాగదీస్తూ. వ్యక్తుల మీద కాలం విచిత్రంగా ముద్రవేసి గతంలోకి తప్పుకుంటుంది. ఎంతో నాజూగ్గా అమాయకంగా తన పెళ్లిలో చలాకీగా తిరుగుతున్న హేమలో టీవీ స్వాతిశయం చమత్కార సంభాషణ ఇవి కాక శారీరకంగా కాస్త లావు. చిట్టిని చూడ్డం ఇదే మొదటిసారి. తండ్రి పోలికలు, తల్లి రంగు కలిసి చాలా ముద్దుగా ఉంది. బాబ్డ్ హెయిర్, సాక్స్ తో కూడా చిన్న చిన్న బూట్స్, ఇవి పూర్తిగా ఇంగ్లీషు వాళ్ల పిల్లగా మార్చేశాయి. చిట్టి విపరీతంగా అల్లరి చేసేస్తుంది. అమ్మ పిన్ని మా కాన్వెంట్ లో ఎంత ఎంత చక్కటి కథలు చెప్తారనుకున్నావు, మరి నువ్వు ఒక మంచి కథ చెప్పావు అని బతిమలాడుకుంటున్నట్టు రాధ మొహాన్ని తన వైపుకు తిప్పుకుంది. ఈ పిల్లకి నా దగ్గర కన్నా దీని పిన్ని దగ్గర చనువు. ఈ రాధమ్మ కన్నతల్లి, నేను పెంపుడు తల్లిను దీని దృష్టికి, హేమ స్వాగతం చెప్పుకుంది. ఆమె గొంతులో కాస్త అసూయ నీడగా ధ్వనించటం మధు గమనించాడు. వెంటనే రాధ అమాయకంగా, మరేనే అక్కాయ్, పోనీ దీన్ని మా ఇంట్లో అట్టే పెట్టే రాదుటే, మీ పిల్లకి ఏ లోటు రానివ్వలే అంది హామీ ఇస్తున్నట్టు. బదులుగా హేమ నవ్వింది. ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన సమయంలో తప్పించుకోవడానికి వేసే గడుసు ఎత్తుగడల్లో ఈ నవ్వు ఒకటి. ప్రపంచంలో తనను మానవ స్వభావాలు ఆశ్చర్యపరిచేటంత గాఢంగా మరేవీ కదిలించలేవు. ఆ రోజు దాకా ముక్కు మొహం కూడా సరిగ్గా తెలియని రాధకి చిట్టి అంత ప్రాణం ఇవ్వడమేమిటి? పూర్వజన్మ సంబంధం అని తల నిరిసిన పెద్దవాళ్ళు తేలిగ్గా ఒక మాటతో కొట్టి పారేస్తారు. కానీ తార్కికంగా ఆలోచించే తనలాంటి వ్యక్తి ఆ సమాధానంతో తృప్తి పడడు. రాధ సృష్టికి ఒక పుష్పాన్ని సమర్పించింది. మూడేళ్లలోనే ఆ పుష్పం తొడిమ నుంచి రాలి పండుటాకుల్లో పడిపోయింది. ఇప్పుడు చిట్టిని చూడగానే ఆమెలోని పూర్వపు మాతృత్వం అగ్నిపర్వతంలా ప్రద్ధలవుతోంది. లోపల నుంచి లావా అంతా అలా వస్తూనే ఉంటుంది, అయిపోవడం అంటూ లేకుండా. రాధ చిట్టిని ఎత్తుకుని కబుర్లు చెబుతూ ఆడుస్తోంది. అంతకన్నా ఎక్కువే ఆ రెండు హృదయాలు లిపి భాష లేని మూగ బాధలతో ఏమిటేమిటో చెప్పేసుకుంటున్నాయి. చిట్టి రాధ పచ్చటి కమ్రానికి ఆమె పెద్ద కోడత్రాచులేటి జడని చుట్టేసి ఆ కంఠాన్ని గట్టిగా కావలించుకుంది. రాధ పెదాలు చిట్టి బుగ్గల్ని స్పృశిస్తున్నాయి. చంద్రుణ్ణి రాహువు పెనవేసుకున్నట్లు జడ మాధవీలత సుకుమారంగా అల్లుకుపోయినట్టు చిట్టి. మధుకి ఈ విచిత్ర సౌందర్యం, ఈ అన్యోన్య మమకారం వ్యాఖ్యానంలేని ఒక కఠిన పద్యంలా, పరిష్కారం కనిపించిన ఒక చిక్కు సమస్యలా మిగిలిపోయాయి. సృష్టిని నీ విశ్వరూపం చూపించావు అని అడిగితే ఆమె నవ్వేసి ఊరుకున్నట్టుంది. హేమ జడ వేసుకోవడం బిగించుకుని వచ్చి చిట్టికి స్నానం చేయించడానికి తీసుకువెళుతోంది. మధు గుడ్డలు మార్చుకుని వచ్చాడు. అమ్మ పిన్ని నాకు 4 నీళ్లు పోయాలి, చూడు అమ్మ పిన్ని అంటూ హఠం చేసింది చిట్టి. అమ్మ పిన్నిని చూడ్డానికి ముందు నా చేత నీళ్లు పోయించుకోలేదు, ఎప్పుడు అమ్మ పిన్ని అని తెగగోల చేస్తావు? మాట వినకపోతే ఇవాళ ఇక్కడి నుంచి బయలుదేరడం, బలవంతంగా చిట్టిని పొదివి పట్టుకుంది హేమ. తల్లిననే అధికారాన్ని తను నిరూపించుకోవడంలో శక్తులన్నీ కలిసి పెనుగులాడుతున్నాయి ఆమె ప్రయత్నాల్లో. దాంతో చిట్టి మరీ రెచ్చిపోయింది. వద్దు, అమ్మ పిన్ని దగ్గరే ఉండిపోదాం అని ఏడుస్తూ తల్లి కాళ్లను చుట్టేసుకుంది.
హేమ వృద్రేకాన్ని అదుపులోకి పెట్టుకోలేకపోయింది. టపటప లెంపకాయలు వాయించేసింది. చెవులు రెండూ పట్టుకుని గుంజేసింది. అందమైన బాబ్డ్ హెయిర్ అంతా లంకించుకుని వంగదీసి వీపు మీద గుద్దేసింది. రాధ గబగబా వెళ్లి చిట్టిని దగ్గరికి లాక్కుని ఎత్తుకుని బిగువుగా గుండెలకు ఒత్తుకుంది. సృష్టిపడే ప్రసవ వేదన ఆమె నాడిలో స్పందిస్తోంది. హేమ మొహం కోపంతో జేవునించుకుపోయింది. అస్తమిస్తున్న సూర్యుడు వెంపు ఆకాశంలాగా. సానుభూతి చూపే వ్యక్తి కనపడ్డంతో చిట్టిలో భాషలేని దుఃఖం చెలియలి కట్ట దాటిపోయింది. రాధ కళ్ళొత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తులు విచిత్రమైన అసూయలు, కోపాలు, దుఃఖాలు, జాలి, సానుభూతి చూస్తూ ఆలోచనలో పడ్డాడు మధు. ప్రపంచంలో తనకింకా అర్థం కానిది ఒకటే, అది మానవ స్వభావాలు. ఎన్ని సంఘర్షణలైనా అంతకు మునుపు ఏమీ జరగనట్టే స్త్రీలు మళ్ళీ యథాప్రకారంగా కలుసుకుపోతారు అనుకుంటూ వీధి తలుపు తీసుకుని బయటపడ్డాడు. రాత్రి భోజనాలయ్యాక అందరూ బయట గుడ్డు వెన్నెట్లో కూర్చున్నారు. సాయంత్రం వచ్చిన తుఫాను వెలిసి ప్రశాంతంగా ఉందనుకుంటూ పచార్లు చేస్తున్నాడు మధు. చిట్టి అమ్మ పిన్ని ఒళ్ళో ముడుచుకొని పడుకుని రాధ జడకొసలు కాసేపు మీసాలులా చుట్టుకుంది. కాసేపు తనలో తను మాట్లాడుకోవడం, కూనిరాగాలు తీయడం సాగించింది. హేమ కేన్ సోఫాలో విశ్రాంతిగా కూర్చుని తాంబూలం వేసుకుంటోంది. బావ కూడా వచ్చుంటే ఎంతో బాగుండేది అక్కాయ్, అంది రాధ. ఎంత బాగుండేదో ఆలోచిస్తూ, ఎక్కడ తీరుకుంటుందమ్మా, పనితో ఊపిరి తిరగదు. ఏమయ్యా ప్రొఫెసర్, ఈ దిక్కుమాలిన బడిపంతులు పని మానేసి వేరే ఏదైనా చూసుకోకూడదు? ఎంతకాలమని ఉన్న చోటే ఉంటాం. రెండు వజ్రాలకి విలువ కట్టి భేదాన్ని పరీక్షింప పరీక్షించే వజ్రాల వర్తకుడి మనస్తత్వం అందులో కనిపించి మధు బాధపడ్డాడు. వ్యక్తి నిజంగా జీవించే వ్యక్తిత్వానికి, అబద్ధంగా జీవించే ఉద్యోగ జీవితానికి ముడిపెట్టి ఆ వ్యక్తి విలువని కొలిచి చూస్తుంది సంఘం. రాధ నిట్టూర్చింది. ఏమిటోనమ్మా, ఏం చేస్తాం, అందరూ ఇంజనీర్లే కాలేరు, అందరూ హేమవదినులు కాలేరు. అర్హతున్న వాళ్ళని అదృష్టం వరించదు, అదృష్టం వరించిన వాళ్ళకి అర్హత ఉండదు, అనేసి తన మాటలో ఎక్కడో వ్యంగ్యం దాక్కుని ఉందనుకున్నాడు. అయ్యో రాత, ఎంతసేపు ఈ మిట్ట వేదాంతమేనా, పోనీ బావ ఏదైనా చూస్తారేమో, రాధ మాయకంగా అడిగింది. మధు చట్టుని విసిరాడు. ఏంటది రాధ, మన ఇంట్లో అతిథిగా ఉన్నందుకు కోరే ప్రత్యుపకారమా, బాగుంది కదూ, మాట్లాడడం చేతకపోతే ఊరుకోవాలి కాని. పోన్లేండి, అయినా మీతో ఎవరూ అనలేదు లేండి, అంది రాధ బొంగుమూతి పెట్టి. మసక వెన్నెట్లో ఆమె బుగ్గల మీద కన్నీటి చార అతని చూశాడు. హేమ కళ్ళజోడు తీసేసి పమిటి గంగుతో కళ్ళు తుడుచుకుంది. దంపతుల మధ్య కలహానికి తను నారదుడైనట్టు గ్రహించటానికి అట్టేసేపు పట్టలేదు. ఇందాక తను వ్యంగ్యంగా అన్నమాటకి హేమ నొచ్చుకుందేమోనని మధు పశ్చాత్తాపడ్డాడు. దాని వెరుగుడు కోసం ఆలోచిస్తూ, వదినా, ఆయన్ని కూడా తీసుకురానందుకు నీకు విధించే శిక్ష ఏమిటో తెలుసా, ఇవిక్కడే ఉండిపోవాలి, అప్పుడు ఆయనే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. అలాగైనా మీ దంపతుల పిల్లలతో ఇక్కడ ఉండడం జరుగుతుంది. బాగుంది, పూర్వం నల్లుండి వెతుక్కుంటూ దమయంతి బయలుదేరినట్టు ఇప్పుడు నా కోసం ఆయన, మనస్ఫూర్తిగా వెరగబడి నవ్వింది హేమ. రాధ కూడా ఇందాకటి గాయాన్ని మరిచిపోయి నిర్మోహమాటంగా నవ్వేసింది. హేమ తృప్తి కోసం మధు చాలాసేపు దాకా నవ్వు ఆపలేదు. అసలు నేను రావాల్సిన సమయం కాదు బాబు,
ఆయన కరుపు చుట్టాల్లో ఒక అమ్మాయి పెళ్లికి ఆయన కూడా రాలేక నన్ను పంపించారు. మళ్ళీ బిలాయి పెడుతూ తోవలేనే కదా మీ అందరినీ చూద్దామని దిగాం. చూసి వెళ్ళడం కాదమ్మోయ్, మరి 4 రోజులు ఇక్కడే ఉండి ఈ బీద భక్తులు ప్రేమతో సమర్పించే పత్రం పుష్పం ఫలం తోయం స్వీకరించి మరీ వెళ్ళాలి. అబ్బా పెద్ద, ఎలాగైతేనో 4 రోజులు ఉండమన్నారు అంది రాధ. బావుందర్రా మీ కీచులాట, అయినా ఉండదలుచుకున్న వ్యక్తి సమ్మతం మీద గాని ఏ నిర్ణయం జరగదు కదా. పోన్లే వెక్కయ్, కానీ చిట్టిని మాత్రం వదిలేసి వెళ్ళు. బా ఇక్కడా ఒక్క ఆకేనా కదలటం లేదు బాబు. జడ విప్పేసి ముడి చుట్టుకుంది హేమ. జవాబు చెప్పవేమే, ఇష్టం లేదా ఏమిటి? చిట్టిని వదిలిపెట్టి నేను వెళ్ళడం కన్నా నువ్వే మాత వచ్చేయకూడదు? ఈ ప్రసక్తి తేవడం ఇష్టం లేనట్టు కంఠధ్వనిలో వ్యక్తం అవుతోంది. బాగుందే, అక్కవి కదా అని ఆశపడినందుకు ఇదిటే నీ జవాబు? పోని, అచ్చంగా వదిలే. కొన్ని రోజులు అట్టే పెట్టుకుని మళ్ళీ నీ కూతుర్ని నీకే పదిలంగా ఒప్పు చెప్తానులే తల్లి. ప్రవాహంలో సుడిగుండంలోకి జారిపోతూ మధ్యలో చేతికి తగిలే చెట్టు కొమ్ము గడ్డిపోచో ఆశగా పట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఆమె గొంతులో గమనించాడు మధు. హేమ ఒక పర్వత శిఖరం, రాధ ఒక అగాధం అనే సత్యం ఎంత నిజం. మొత్తానికి ఈ వృద్ధ శక్తుల సంఘర్షణకి తను ప్రేక్షకుడైనందుకు లోపల తమాషాగానే ఉన్న సంఘర్షణ ఎవరి మనస్సుల్లో అశాంతిని రేపుతుందో అని భయంగానే ఉంది. పిల్లలంటే ప్రాణం ఇచ్చే స్త్రీ మరో స్త్రీని ప్రాధాయపడ్డం, తన ఆత్మాభిమానాన్ని త్యాగం చేసుకోవడం, అందులో శాంతిని చిట్టిలో చూసుకుంటూ మళ్లీ జీవించడం ప్రారంభిస్తోంది రాధ. ఈ స్వల్పకాలంలోని ఇద్దరికి మమకారం ఒక లతలాగా అల్లుకుపోయింది. ఆధారాన్ని తీసేస్తే లత నిలవలేనట్టు ఆ ఆలంబాన్ని తీసేయొద్దని జాలిగా మొరపెట్టుకుంటూ కాళ్లను పెనవేసుకుంటోంది ఈ మమకారం. రాధ కోరే హక్కు హేతువాదాన్ని మించిపోయింది. కానీ మాతృత్వంలోని కడుపు తీపిని అనుభవించిన ఈ రాధే తన స్థానంలో నిలబడి అడిగే హేమకో మరో స్త్రీకో తన కూతుర్ని ఇవ్వగలదా? దానికి వచ్చే జవాబు హేమ ప్రవర్తనే. పోతే ఎంత తోబిట్టువైనా చిట్టిని రాధకి ఒప్పచెప్పడం మాతృత్వానికి అసాధ్యమైన త్యాగం కనుక హేమలో నేరం లేదు. చిట్టి ఎంతో అమాయకంగా పసిహృదయంతో రాధని ప్రేమించటం, మరో స్త్రీలో కన్నపిల్ల తల్లిని చూడడం తనను తృణీకరించటం కాబట్టి తను చూసి సహించలేకపోతోంది. ఇది ఆమె దౌర్బల్యం. ఈ లత పెరిగి పెద్దదైతే చెట్టు నుంచి విడదీయడమే అసాధ్యం. విడదీసి నా అది మనకు దక్కదు కూడా, విడదీసినా అది మనకు దక్కదు కూడా. హేమకు ఈ ఆలోచన ఉండడం సహజమని రాధ గ్రహించి తన కోరికను చంపుకోలేదు. పోని రాధ చెప్పినట్టు కనీసం కొంతకాలమైనా చిట్టిని విడిచిపెట్టగల త్యాగమైనా హేమ చెయ్యలేదు. ఇద్దరూ ఈ సంఘర్షణలో పడి కొట్టుకుంటున్నారు. మధు ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈ ఆలోచన తను చూస్తున్న దానికి సమన్వయం కుదురుతోంది. చలిగాలిలో పడుకుంటే జబ్బు చేస్తుందమ్మా, లోపల పడుకుందు గాని అని చిట్టిని లేవనెత్తుకుని బరువుగా అడుగులేసుకుంటూ రాధ లోపలికి వెళ్ళింది. మా గొన్ను వేసిన వదినగాన్ని లేపి మధు లోపలికి వెళ్ళాడు. ఆ సాయంత్రానికి హేమ ప్రయాణం పెట్టుకుంది. హేమ నిశ్చయాన్ని మార్చడం అసాధ్యమని తెలిసిన ఆమెను మరో రోజు ఆపాలని దంపతులు చూశారు. ఆమె ఈసారి కొంచెం కఠినంగా అసమ్మతి ప్రకటించడం మనస్సుకు కష్టం అనిపించింది. తన నిస్సార జీవితం తలుచుకుంటుంటే రాధ హృదయాన్ని ఏదో మూగ బాధ తడిగుడ్డని పెడచెప్పెట్టినట్టు విడపెడుతోంది. తన జీవితంలోకి చిట్టి ప్రవేశ నిష్క్రమణాలు ఏనాడో జీవించటం మానుకున్న పూల మొక్కకి ఎవరో దయతలచి నీళ్లు పోసి అది చిగురు వెయ్యగానే నీళ్లు పోయడం మానేసినట్టు అనిపిస్తుంది. మధు ఆమెను పిలిస్తే గదిలో నుంచి వచ్చింది. తుఫాను వెలిసిన ఆకాశంలా మొహం ఆమె మూగ బాధను తెలుపుతోంది. దాని పరిష్కారపు తాళంచేవి అతని చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. పోనీ, నువ్వు బిలాయి వెళ్ళకూడదు, కొన్నాళ్ళు అక్కడ ఉండొద్దు గాని
నా గురించి ఆలోచిస్తున్నావా? నేను ఎలాగైనా గడుపుకుపోవలను. అబ్బే, ఏం బాగుంటుంది. అదీకాక ఎన్నాళ్ళని ఉండడం, అభిమానానికి అంతెక్కడని పెదాల మీద లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. సరే, నీ ఇష్టం. లోపల హేమ సామానంతా సర్దుకుంటున్నప్పుడు రాధను మరీ కృంగదీసింది. ప్రకృతి అంతా తనకి విరోధంగానే పనిచేస్తోంది. లోపలికి వెళ్లి తలుపులేసుకొని నిద్రపోతున్న చిట్టిని బిగువుగా గుండెలకు హత్తుకుని పడుకుంది. చిట్టి సామీప్యం, రూపం, స్పర్శ గుండె లోతుల్లోంచి అలలుగా కెరటాలుగా దుఃఖాన్ని విజృంభింపచేశాయి. యుగ యుగాలుగా తనలో తను కుమిలిపోతున్న బాధనంతా తుఫానుగా వర్షిస్తూ ఏడుస్తున్న ప్రకృతి రాధ. సాయంత్రం తలుపు తీసుకుని వచ్చేటప్పటికి మధు టికెట్లతో అప్పుడే ప్రవేశించాడు. హేమ చిట్టిని ప్రయాణానికి బయలుదేరి తీస్తోంది. రాధ గబగబా ముస్తాబై వచ్చేసరికి టాక్సీ వచ్చింది. అందరూ స్టేషన్కి బయలుదేరారు. కంపార్ట్మెంట్లో చోటు చూసుకుని కూర్చుంది హేమ. వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదూ. ఏం చిట్టి, పిన్నికి నువ్వు రాయాలి అన్నాడు మధు. రాధ వెర్రిపిల్లలా చూస్తూ నుంచుంది. అలాగే ఎప్పుడో ఒకసారి వీలు చూసుకుని ఇద్దరు రాకూడదు అంది హేమ. మధు నవ్వుతూ తల ఊపాడు. బండి కూత కూసింది. రాధ ఉండబట్టలేకపోయింది. ఒక్కసారి చిట్టిని ఎత్తుకుని గట్టిగా కావలించుకుంది. దీనికంతా కారణం తెలుసుకున్న చిట్టి రాధ భుజాల మీద తల మదుముకుంటూ ఏడుస్తోంది. కాటిక అంతా పులుముకుపోయి కళ్ళు మరీ విశాలంగా కనిపిస్తున్నాయి. అమ్మ పిన్ని, నువ్వు రావు అంది రాధ మొహం తన వైపుకు తిప్పుకొని. అలాగేనమ్మా. ఎప్పుడు? నువ్వు బుద్ధిగా చదువుకొని పెద్దదానివై పెళ్లి చేసుకునేప్పుడు తప్పకుండా వస్తా. అమ్మో, అంత దాకా రావు? మొహంలో మొహం పెట్టి అడిగింది. రాధ తల ఉంచుకుని ఏం చేస్తుందో మధుకు తెలుసు. బండి కదులుతోంది. వదినికి ఇచ్చే పిల్లని. ఎంత కఠినాత్రాలు, ఎంత కఠినాత్మురాలు ఈ అక్కాయి. నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంది రాధ. హేమ కళ్ళు చిట్లించి నవ్వుతూ చెయ్యి ఊపింది. బండి కదిలింది. రాధ చిట్టికేసి ఆఖరి చారి చూసి చెయ్యి ఊపి తల దించేసుకొని పమిట కొంగు నోట్లో కుక్కుకుంటూ వెనక్కి తిరిగింది. ఆ దృశ్యాన్ని చూడలేక మధు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకి.